ఖమ్మంలో రాళ్ల దాడి జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు విరుకున్నారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేతలు పువ్వాడ అజయ్, నామ నాగేశ్వరరావు కార్లు ధ్వంసమయ్యాయి. నేతలు కారులో ఉండగానే దాడి జరిగింది. వరద బాధితులకి సాయం చేసేందుకు వస్తే దాడి చేయిస్తారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. భక్తిగా సహకారం అందించడం చిల్లర రాజకీయం. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిపోయి చేయాల్సిన పని చేయక మా మీద విమర్శలు చేస్తూ చిల్లర బురద రాజకీయం సీఎం చేస్తున్నారు. మేము ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజలకు సేవ చేయడానికి, ప్రజలకు సహాయం అందించడానికి వచ్చినాం కదా మేము. ఇప్పుడు ఈ పగిలిన అర్థం చూస్తే చిల్లర వేషాలు ఎవరివి, చిల్లర కథలు ఎవరివి అర్థమైతలేవా? ఒకటి ఇవాళ 3000 కిట్లు మా పువ్వాడ అజయ్ గారు, మరో 3000 కిట్లు ఎంపీ వడ్డీరాజ రవిచంద్ర, దాదాపు 2000 మందికి మా మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రజలకు బియ్యం గాని, పప్పుధాన్యం గాని, నూనె గాని, వాళ్ళకు అవసరమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఇచ్చాం. ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు సాయం చేయడం అంటే మీరు చెయ్యరు, మేము చేస్తే తప్ప. అంటే మీ ఫెయిల్యూరు, ప్రజలు మిమ్మల్ని తిడతా ఉన్నారు గనక మీరు ఆ ఫ్రస్ట్రేషన్ లో మా మీద దాడికి పాల్పడుతున్నారు. బట్ అఫ్ కోర్స్ ఈ దాడులకు మేము భయపడటం కాదు. మేము ఈ ప్రజలకు ప్రభుత్వం సేవ సాయం చేసేదాకా, ఈ ప్రభుత్వాలను ఆదుకునేదాకా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం.